జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల మంత్రివర్యులు చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు 2021 కి స్వాగతం పలుకుతున్నాం. 2020 లో ఈ ప్రపంచం అంతా ఒక సంక్షోభాన్ని చూసింది. మన రాష్ట్రం కూడా చూసింది. సంక్షోభంతో భయకంపితులైనటువంటి ప్రజానీకానికి పేదలకు సంక్షేమాన్ని ఎక్కడ క్రమం తప్పకుండా అందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరు ప్రశంసనీయమైనటువంటి సంవత్సరం 2020. అందున బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఆత్మగౌరవ పోరాటం ఏదైతే ఉందో దాని ఫలాలు పొందినటువంటి సంవత్సరం. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బలహీన వర్గాల ఆత్మగౌరవ రక్షకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో ఉంటే, బలహీన వర్గాల్లో ఉన్నవారి యొక్క ఆత్మగౌరవ రక్షణతో పాటుగా వారిని బలవంతులుగా తీర్చడానికి పేదరికం శాపంగా పేదరికం శత్రువుగా నిత్యము పేదవాడు పేదరికం మీద పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో పేదవాడి చేతికి ఆయుధాలు ఇచ్చి పేదరికం మీద యుద్ధం చేయించి గెలిపించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్న ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు వెలుగులోకి వచ్చేటువంటి సంవత్సరంగా 2021 ఉండాలని, ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపే సంవత్సరంగా ఉండాలని, 2021 సంపూర్ణంగా జరగాలని ఆకాంక్షిస్తూ 2021కి స్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.